విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టి తీరప్రాంత రైతులకు కాసుల పంట పండిస్తోంది రొయ్యల పెంపకం మంచినీరు తక్కువ ఉపదనం కలిగిన నీటి వనరుల్లో వెన్నామి రొయ్యల సాగు చేపడుతున్నారు రైతులు సాధారణంగా వేసవి సాగు కోసం పిల్లను డిసెంబర్ జనవరి మాసాల మధ్య వదులుతూ ఉంటారు నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల పంటకాలంతో వెన్నామీని సాగు చేస్తుంటారు పంట సాగుకు సిద్ధమయ్యే ముందుగా చెరువు తయారీపై రైతులు అమిత శ్రద్ధ పెట్టాలి లేదంటే నీటి నాణ్యత లోపించి రొయ్యలు వ్యాధులకు లోనవటం మరణాలు సంభవించడం జరుగుతూ ఉంటుంది వెన్నామి రొయ్యల చెరువుల తయారీ గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు ఇలా తెలియజేస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా మనం ఏంటంటే ఈ వెన్నమై ఎక్కువగా పెంచుతున్నాము ఈ వెన్నమై రోయిల్ని ఇప్పుడు ఈ డిసెంబరు జనవరి మాసాల్లో కూడా మనం చెరువు తయారు చేసుకుని జనవరి నుంచి కూడా మనం కొత్త పంటకు ఒకటి సిద్ధమవుతూ ఉంటాము అయితే ఏంటంటే వెన్నమై రోజుల్లో కూడా ఈ చెరువు తయారీ దగ్గర నుంచి మనం చాలా జాగ్రత్త అనేది వహించాలి అప్పుడే మనం అధిక దిగుబడి సాధించవచ్చు చెరువు తయారీలో మొదటి నుంచి కూడా అంటే గత పంట కాలం పూర్తయిన తర్వాత చెరువుని పూర్తిగా నీరంతా కూడా బయటికి తీసేసి ఆరబెట్టి కనీసం మనకేంటంటే రెండు నుంచి మూడు వారాలు చెరువు అడుగు భాగం అనేది ఆరాలి ఆరిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే మనకి చెరువు అడుగు అంతటి పరిశీలించి అవసరమైతే దాన్ని కొద్దిగా లోతు చేసుకుని పైనున్న పొరనే ఇంచుమించు ఒక ఐదు పది సెంటీమీటర్ల వరకు కూడా పై పొరను మనం తీసేసి గట్టు అవతలు పారవేయాలి ఆ తర్వాత మనం చెరువు అంతా కూడా కలిగి చూసుకొని ఒకసారి చెరువులోని మట్టిని పరీక్ష చేసుకుని దానిలోని పీహెచ్ మిగతా లవణాలన్నీ కూడా పరీక్ష చేయించుకుని దానిని తదనుగుణంగా మనం సున్నం అనేది వాడుకోవాలి తర్వాత ఏం చేయాలంటే ఈ చెరువులో ఇంచుమించి ఏంటంటే మొట్టమొదటిగా చెరు నీరు నింపే ముందు ఇంచుమించి ఒక వంద కేజీలు అగ్రికల్చర్స్ ఉన్నాను మనం చెరువు అడుగు భాగాన్ని చల్లాలి ఆ తర్వాత చెరువులో నీరు అనేది పెట్టుకోవాలి ఈ నీరు పెట్టుకునేటప్పుడు పూర్తిగా ఒకటి పాయింట్ రెండు మీటర్లు ఆరు అడుగుల వరకు కూడా మనం నీరు అనేది పూర్తిగా నింపుకోవాలి మొట్టమొదటిగానే ఏ విధంగా అంటే మొట్టమొదటిగా ఆ నీరులో కానీ మనం మనకు కానీ ఎక్కువగా చెరువులు ఉంటే ఒక చిన్న చెరువుని రిజర్వాయర్ కింద ఏర్పరచుకొని మొదట మనం నీటిని ఆ రిజర్వాయర్లో తోడుకొని ఆ రిజర్వాయర్ నుంచి మనం దాంట్లో శుద్ధిపరిచిన తర్వాత అంటే బ్లీచింగ్ పౌడర్తో శుద్ధిపరిచి ఈ మనకి ఎకరానికి ఒక యాభై నుంచి ఎనభై కేజీల వరకు కూడా మనం బ్లీచింగ్ పౌడర్ వేసుకొని దాన్ని శుద్ధిపరిచిన తర్వాత ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత ఆ నీటిని మనం చెరువులోకి తోడుకోవాలి లేదు అనుకుంటే మనకు ఒకటే చెరువు ఉంది దాంట్లో అనుకుంటే మనం చెరువులో నీటిని పూర్తిగా తోడుకొని దాంట్లో మనకండి బ్లీచింగ్ పౌడర్ ఇంచుమించు ఒక యాభై కేజీల వరకు కూడా వేసుకొని రెండు రోజుల తర్వాత దాన్ని ఒకసారి ఏరేషన్ అంతా కూడా బాగా తిప్పి డీక్లోరినేషన్ చేసిన తర్వాత ఆ చెరువులో మనం ఈ ప్రీ బయోటిక్ మీడియా అనేది చల్లుకోవాలి ముఖ్యంగా దాంట్లో మనకు తౌడు ఒక పది నుంచి ఇరవై కేజీలు అలాగే మనకి ఈ ఈస్ట్ అనేదాన్ని ఒక వంద గ్రాముల నుంచి పావు కేజీ వరకు తర్వాత బెల్లం నాలుగు కేజీలు ఈ మిశ్రమాన్ని మనం కలిపి ఒక రాత్రి అంతా కూడా మనం దాన్ని బాగా పులిపెట్టిన తర్వాత దాన్ని మనం చెరువులో జల్లుకోవాలి ఈ జల్లుకున్న రెండు రోజుల తర్వాత మనం దాంట్లో నీటిలో కరిగే ప్రోబయోటిక్ని ఎంచుకుని దాంట్లో చల్లుకోవాలి ఆ జల్లుకున్న తర్వాత మనం ఇంకో రెండు రోజుల తర్వాత దాంట్లో మినరల్ మిక్సరు అదేవిధంగా మనం తక్కువ ఉపధనలో పెంచినట్లయితే మనకి పొటాషు మెగ్నీషియం సల్ఫేటు దాన్ని మనం జల్లుకున్న తర్వాత ఒక రెండు రోజులు దాన్ని పూర్తిగా ఉంచిన తర్వాత మళ్ళా రెండవ దశ మనం ప్రోబయోటిక్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఒకసారి నీ నీటిని పరీక్షించుకొని ఆ నీటి గుణాలన్నీ కూడా మన రొయ్యలు వేయడానికి అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి ఇదేంటంటే ఇందులో నీటి గుణాలని ఒకటి పీహెచ్ ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు మధ్య మధ్య ఉండాలి అదేవిధంగా ఆక్సిజన్ అనేది చూసినట్లయితే మనకు ఐదు పీపీఎం మించి ఉండాలి అలాగే ఆల్కలినిటీ ఒక వంద పీపీఎం కంటే పైన ఉండాలి తర్వాత ఏంటంటే మనకు అమ్మోనియా నైట్రేట్ అలాగే హెచ్ టుఎస్ కూడా ఉండకూడదు తర్వాత రంగును చూసినట్లయితే మనకి ఇంచుమించు లేత ఆకుపచ్చ రంగు నుంచి లే ముదురు గోధుమ రంగు మధ్యలో ఉండాలి అన్ని గుణాలు బాగున్నాయి అనుకున్నప్పుడు నీటిలో ఏ సెలన్నింటి అయితే మెయింటైన్ చేస్తున్నామో దానికి అనుగుణంగా మన హ్యాచరీలో సీడిని తీసుకొచ్చి మన చెరువులో మచ్చు కట్టుకోవాలి ఈ మచ్చు ఇంచుమించు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు మచ్చు కట్టి ఒక వంద పిల్లలు కానీ మనం ఒక మీటర్ స్క్వేర్ ఆపాల కానీ మచ్చు కట్టినట్లయితే ఇంచుమించు మనకి ఆ వంద పిల్లల్లో కనీసం తొంభై ఎనిమిది పిల్లలు బతికుండాలి బతికున్నట్లయితే వాటి యొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది నిర్ధారించి సర్టిఫైడ్ హ్యాచరి నుంచి మనం సీడ్ని తీసుకొచ్చి మన చెరువులో నీటికి క్రమేణ అలవాటు చేస్తూ మనం జ వదులుకోవాలి ఈ పిల్లల సంఖ్య ఎంత వెయ్యాలన్నది మనకి ఎకరానికి ఇంచుమించు ఒక లక్ష పిల్లకు వరకు కూడా వేసుకుంటే మంచిది ఆ తర్వాత మనం మేత యాజమాన్యము నీటి యాజమాన్యము సక్రమంగా పాటించినట్లయితే తప్పనిసరిగా వెన్నమయ్యలో ఏ వ్యాధులు రాకుండా మనం ఈ దిగుబడి సాధించవచ్చు